చంద్రబాబుని వరుసగా నాలుగు కేసుల్లో ఇరికించాలని చూస్తూ ఉన్నారు అక్రమంగా అరెస్ట్ చేశారని ఒక పెద్ద క్యాంపెయిన్ టీడీపీ నడుస్తుంది ఎందుకు ఆ క్యాంపెయిన్ వాళ్ళు టేకప్ చేశారు ఈ అరెస్ట్ని ప్రజలు ఎలా చూస్తున్నారు అనుకుంటు అంటే చంద్రబాబు నాయుడు కానీ లేదా ఆయన కుటుంబం కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళందరికీ ఏంటంటే అలా భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు ఆయన ఒక కుట్ర పనినా లేదా ఒక అవినీతి కార్యక్రమం చేసిన ఎక్కడా కూడా దొరకటం అనేది లేక అతన్ని పట్టుకోవటం అనేది ఎవడి వల్ల కాదు లేదు అతని మీద ఒక కేసు వేస్తే ఆ కేసుని హైకోర్టులో వాజ్యం నడపటం కానీ లేదా కోర్టు వరకు చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని తేగలగటం కానీ ఎవరి వల్ల కాని పని చంద్రబాబు నాయుడిని కట్టడి చేయగలిగిన లేదా అతని దొంగతనాల్ని పట్టుకోగలిగినటువంటి వ్యవస్థ కానీ లేదా వ్యవస్థలో ఉన్నటువంటి శక్తులు కానీ ఇంతవరకు లేవు ఇక ముందు ఉండవు అనేది వాళ్ళ బలమైన నమ్మకం ఆ నమ్మకం పటాపంచలవుతూ ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళు తప్పుకు తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళకి బాధ ఏంటంటే ఈ చిన్న డబ్బుకి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకు దొరికేశాడు అనేది ఒక బాధ అయితే రెండు అరెస్ట్ చేసిన రోజు బెదవాడ వరకు తేగలరు అంతకుమించి ఏమీ చేయలేరు బెదవాడని తీసుకొచ్చిన తర్వాత కోర్టు వరకు తేగలరు అంతకుమించి ఏం చేయలేరు రాజమండ్రి జైలుకి వెళ్తారనేది వాళ్ళకి ఊహించినటువంటి ఒక పీడకల్లా అంటే అంటే వాళ్ళకి ఊహించాల ఈ రకంగా దొరుకుతాడనేది లేదా ఇంత పకడ్బందీగా ఒక ప్రభుత్వం పట్టుకుంటుందని కానీ వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితులు ఎన్ని పాపం పండే రోజు వచ్చినప్పుడు ఏదైనా తప్పదు సో ఇవన్నీ కవర్ చేసుకోవడం కోసం ఈ నలభై ఏళ్ల దాపరికాన్ని నలభై ఏళ్ళలో దొరకకుండా తిరిగినటువంటి తత్వాన్ని దా అంటే దాన్ని ఏమార్చడం కోసం మాత్రమే అక్రమ కేసు అని కానీ అక్రమ కేసు అయితే కోర్టులు ఎందుకు లోపల ఉంచుతాయి క్వాష్ చేస్తే కింద జిల్లా కోర్టు దగ్గర నుంచి అంటే ఏసీపీ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎక్కడా కూడా క్వాష్కి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడిన పరిస్థితి బెయిల్కి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపట్టలేదు ఎక్కడ మరి అడినప్పుడు దాని అర్థం ఏంటండి బలంగా చంద్రబాబు నాయుడు అనేది కదా బలంగా పట్టుబడినటువంటి దొంగని మరి ఎన్నాళ్ళు తప్పించుకు తిరిగినటువంటి ఎన్నో దొంగతాలు చేస్తూ 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 ఎన్నో మోసాలు చేస్తూ ఎన్నో అక్రమాలు చేస్తూ చివరికి ఇక్కడ దొరికాడు దేవుడు చెప్తాడు అందుకే దేవుడు రాస్తాడు పాపం పండే రోజు వచ్చినప్పుడు తప్పదు అది చంద్రబాబు నాయుడు ఏమీ అతిథుడు కాదు సరే నలభై ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎవరు ఆయన్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించిన లేకపోయారు లేదా కోర్టులు ఎక్కించలేకపోయారు జైలుకి ఎవరు కూడా పంపలేకపోయారు ఇప్పుడు ఎలా సాధ్యమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దొంగగా పట్టుకోవటం కానీ లేదా పట్టుకున్న చంద్రబాబు నాయుడిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తాం కానీ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి జడ్జి గారి ముందు బోన్లో నిలబెట్టడం కానీ ఇంతవరకు జరగనమాట వాస్తవమే కానీ అంటే ఇంతవరకు ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క ప్రలోభాలు వ్యవస్థలని మేనేజ్ చేయటం చంద్రబాబు నాయుడు టక్కుటమారి విద్యలన్నీ కూడా నడిచినాయి ఇవాళ నడిచే రోజులు కాదు ఇది ఒక బలమైన దృఢమైన నాయకత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అలాగే అతను ఏ ఏ వ్యవస్థల్లో అయితే ఏ మార్చుతూ వచ్చాడు అతను ఏం పెట్టుకున్నటువంటి స్లీపర్ సెల్స్ అన్నీ కూడా దాదాపుగా చచ్చిపోతూ వస్తున్నాయి సో అతను వ్యవస్థలని మేనేజ్ చేసేటువంటి మేనేజ్ చేయడం కోసం పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఆ వ్యవస్థల్లో కనుమరుగైపోతూ ఉంటాం తగ్గిపోతూ ఉంటాం వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉండుంటాం వీటన్నిటినీ అంటే వీటన్నిటి చంద్రబాబు నాయుడు బ్యాడ్ పీరియడ్ లాగా వాళ్ళందరూ రిటైర్ అయిపోతాం లేకపోతే వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవటం ఆ శక్తులన్నీ కూడా శక్తిహీనం అయిపోవటం ఒక బలమైన నాయకత్వం దృఢమైన నాయకత్వం ఇక్కడ అధికారంలో ఉండటం వీటన్నిటికీ కాలం ఎదురు తిరిగినప్పుడు ఎట్లా ఉంటుందో ఇన్ని పాపాలు చేసినప్పుడు ఎలకాలం పాపాలు కూడా నడిచే పరిస్థితి